హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు టెక్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి 08/09/2021. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ఉన్నాం. ఈరోజు అయితే మార్కెట్లో ఎగ్జిక్యూట్ అయితే చేసాం. ఈరోజు అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ ఒక ట్రెండ్ లైన్ బ్రేస్ మీద అయితే తీసుకున్నాం. దాదాపు మనకి 3000 రూపాయలు అయితే ప్రాఫిట్ రావడం అయితే జరిగింది. దాదాపు 120 పాయింట్స్ అయితే ప్రాఫిట్స్ తీయడం అయితే జరిగింది. స్టాప్ లాస్ జస్ట్ ఒక 60-70 పాయింట్స్ అయితే ఉంది. 1:2 రేషియోలో అయితే మనం అయితే తీసాము ప్రాఫిట్స్ని. చార్ట్లో ఏ విధంగా తీసామో మీకు చార్ట్లో అయితే అనౌన్స్ చేద్దాం. తర్వాత ఒక ఎంట్రీ తీసుకున్న తర్వాత పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఆపర్చునిటీ కోసం బయింగ్ సైడ్ అయినా సెల్లింగ్ సైడ్ ఉంటే మనం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. ఆపర్చునిటీ దొరికినారా ఆ రోజు మన ఎంజాయ్ చేయాలి మనం. ఇంకా దాన్ని ఆపర్చునిటీగా తీసు లైవ్ మార్కెట్లో ఏం జరుగుతుంది అన్నీ గమనించాలి. విక్స్ ఏం చేస్తుంది అన్నీ గమనిస్తూ ఉండాలి. మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉందా, అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా. ఓకే ఫ్రెండ్స్, చార్ట్లో అయితే అనౌన్స్ చేద్దాం. ముందుగా ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాం. మనం బ్యాంక్ నిఫ్టీ అనేది 15 నిమిషాల్లో పెడదాం. ముందుగా నిఫ్టీ అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ అనేది 15 నిమిషాల్లో పెడుతున్నా. 15 నిమిషాల్లో అయితే ఆఫ్టర్నూన్ అయితే మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే దొరికింది. దాదాపు 12:00 ఒక ప్రీవియస్గా ఒక ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. ఈ లెవెల్స్ దగ్గర ఎంట్రీ అంటే 1:2 అయితే వచ్చింది. 1:1 తీసుకున్న ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే టార్గెట్ మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది. మార్కెట్ అండ్ 2 అవర్స్ వెయిట్ చేసి బ్రేక్ అయితే అప్ సైడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏబీసీ ప్యాటర్న్ ఉంది. సపోర్ట్ లెవెల్గా తీసుకుంటే ఇది కిందది హైబి, ఈ గ్రీన్ కలర్స్ హై బ్రేక్ బై. ఏమంటే మార్కెట్ రేంజ్ బాగా ఉంది కాబట్టి ఈ పొజిషన్ అయితే తీసుకోం ఫ్రెండ్స్. మనం చూసారు కదా, తర్వాత 5 మినిట్స్లో ఏమైనా ఆపర్చునిటీ వచ్చింది. ఈరోజు ఎస్జిఎక్స్ నిఫ్టీకి మన నిఫ్టీకి అయితే దాదాపు ఒక 30 పాయింట్స్ అయితే డిఫరెంట్ ఉంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ పాయింట్స్ అయితే దాదాపు 17,402 అయితే ఉంది. మన నిఫ్టీ వచ్చేసి 17,375 మాత్రమే ఉంది. దాదాపు 27 పాయింట్స్ అయితే ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్లస్లో ఉంది. మన నిఫ్టీ అనేది నెగిటివ్గా ఒక -20 పాయింట్స్ అయితే తక్కువగా ఓపెన్ అయ్యింది. అంటే బయ్యర్స్ ఇంట్రెస్ట్ లేరని మనకి కన్ఫర్మ్. తర్వాత ఇక్కడ ఒక సపోర్ట్ దగ్గరకు వచ్చి మార్కెట్ సపోర్ట్ తీసుకుని ఒక రెసిస్టెన్స్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ కాబట్టి అక్కడ మార్కెట్ అనేది ఆగి మార్కెట్ మళ్ళీ సపోర్ట్ దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఫైట్ చేసి డౌన్ సైడ్ అయితే బ్రేక్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసారుగా ఆల్మోస్ట్ అయితే ఒక రేంజ్ బౌండ్లో ఉంది మార్కెట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం. ఏంటంటే లోయర్ లో అయితే చేసుకున్నాం ఫస్ట్ టైం, సెకండ్లో థర్డ్ లో వచ్చే అవకాశం అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ అంతా చెక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీని మనం 15 నిమిషాల్లో పెట్టాము. బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి బ్రేక్ అయితే అయింది ఫ్రెండ్స్. చిన్న స్టాప్ లాస్, జస్ట్ ఒక 50-60 పాయింట్స్ అయితే స్టాప్ లాస్. దాదాపు 1:3 అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. 1:3 దాదాపు 120 పాయింట్స్, 200 పాయింట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దాదాపు 36,000-36,550 వరకు ఫ్రెండ్స్. ఓకే, 150 పాయింట్స్ అన్న ఇట్స్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. తర్వాత మనకి మార్నింగ్ ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామైతే అనౌన్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే 1 అవర్లో అయితే ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది. 5 మినిట్స్లో మనం ఏ విధంగా ఆపర్చునిటీ అయితే తీసుకున్నామో చూద్దాం. ఇక్కడైతే ట్రెండ్ లైన్ అయితే తీసివేస్తున్నాం. 15 నిమిషాల్లో పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ హై నుంచి ఈ హైకి అయితే వేయడం అయితే జరిగింది. ఇక్కడైతే మనకు ఒక ట్రెండ్ లైన్ అయితే చాలాసార్లు అయితే రిజెక్షన్, 2 టైమ్స్ అయితే 5 మినిట్స్ అయితే రిజెక్షన్ రావడం అయింది. ఫస్ట్ టైం, సెకండ్ టైం, ఇక్కడ కూడా మనకి పూర్తిగా అయితే క్లోజ్ కాలేదు. అందుకోసం వెయిట్ చేసాం. తర్వాత చిన్నగా అయితే క్లోజ్ అయింది. మనమైతే ఎంట్రీ అయితే తీసుకున్నాం. తర్వాత దాదాపు 1:2 అయితే తీసుకుని బయటకు వచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్గా ఇక్కడ రెసిస్టెన్స్ అని ఆగింది కాబట్టి కరెక్ట్ అనేది మనం చెక్ చేసాం. దాదాపు 750 దగ్గర అయితే 749 అయితే ఉంది.
1740-1749 అయితే టార్గెట్ పెట్టాం, 750 అయితే టార్గెట్ పెట్టాం. టార్గెట్ హిట్ అయ్యాము కానీ ఎగ్జిట్ అయినా మార్కెట్ అయినా మళ్ళీ సపోర్ట్ దగ్గరకు వచ్చి మళ్ళీ రిట్రెస్ అయ్యి 36,800 దగ్గరకు వచ్చి మార్కెట్ అయితే డౌన్ సైడ్ అయితే వచ్చింది. ఓకే ఇట్స్ వెరీ గుడ్, మన టార్గెట్ అయితే ఇస్ కంప్లీట్ ఫ్రెండ్స్. 15 నిమిషాల్లో కూడా మంచి అయితే ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్లో ఉందని చెప్పొచ్చు. తర్వాత నిన్న అనాలిసిస్ ప్రకారం అయితే ఏబీసీ ప్యాటర్న్ అనేది చెప్పాము మనం డైలీలో. ఇక్కడైతే ఏబీసీ ప్యాటర్న్ అయితే చెప్పాము మనం, ఒక రిట్రెస్మెంట్ అయితే వచ్చింది చూడండి. ఏగా తీసుకున్నా ఇది బీగా తీసుకుని ఇచ్చి కొద్దిగా ఏబీసీ ప్యాటర్న్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, లేదంటే ఫిబోనాసి వేసుకోవచ్చు. ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫ్రెండ్స్. తర్వాత 1 అవర్లో చూసినా కూడా మనం ఏబీసీ ప్యాటర్న్ 1 అవర్లో చూస్తే ఇది ఏ, ఇది బి, ఇది సి బ్రేక్ లో కాదు కానీ ఏబీసీ ప్యాటర్న్ రిట్రెస్మెంట్. ఓకే ఫ్రెండ్స్ మనం హెచ్డిఎఫ్సి కొడక్ బ్యాంక్ అయితే చెక్ చేద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఆల్మోస్ట్ ఒక రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక 10 లైన్ వేసినాము కానీ అంత బ్రేక్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వేస్తే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ కాబట్టి ఈవినింగ్ కాబట్టి మనం అయితే యాక్స్పీరియన్స్లో ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్లో ఉండడం అయితే ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి పాజిటివ్లోనే ఉంది రేంజ్. కోటక్ బ్యాంకు బయంగ్ ఇచ్చినాం, మంచి అప్ ర్యాలీ అయితే జరగడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి ఒక 10 లైన్ వేయడం అయితే జరిగింది. మార్కెట్ అనేది మంచి ర్యాలీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ హై వరకు 20 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఒక 10 లైన్ అయితే బ్రేక్ అయ్యి మళ్ళీ సపోర్ట్ తీసుకుని మళ్ళీ అప్ సైడ్ అయితే ర్యాలీ చేసింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మనం లెవెల్ అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే మంచిగా చేసాం, అంటే ఆఫ్టర్ మార్కెట్ అనాలిసిస్ అయితే చేసాం. ఈ విధంగా అయితే ప్రాఫిట్ ఈరోజు మనకి ప్రాఫిట్ వచ్చేసి 3,000 రూపీస్ అయితే ప్రాఫిట్ రావడం అయితే జరిగింది. మార్కెట్లో మనం పేషెన్స్గా వెయిట్ చేయాలి ఆపర్చునిటీ కోసం. ఎందుకంటే మార్కెట్లో మన పేషెన్సే మనకి ప్రాఫిట్స్ అండ్ లాస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్, జై హింద్, జై భారత్.